పరమేష్టి గురువులు తంజావూరు పాలించిన శరభోజీ రాజా గారికి పినతండ్రి అమరసింహరాజా గారికి మధ్యనున్న తగాదా వలన అమరసింహరాజా తిరువుడై మరుదూరులో కోట కట్టుకుని జీవించనారంభించారు పండిత పోషకుడు పరమ ధార్మికుడు అయిన అమరసింహుని కుటుంబానికి వంశపారంపర్యంగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుటుంబం గురుత్వం వహిస్తూ వచ్చింది వారి తరువాత వారి కుమారులు శేషాద్రి శాస్త్రి గారు ఈ బాధ్యత స్వీకరించారు వారు ఋగ్వేదం సాంగోపాంగంగా చదువుకోవడమే కాక ప్రయోగంలో కూడా నిష్ణాతులు శేషాద్రి శాస్త్రి గారు తిరువుడై మరుదూరు మహాలింగస్వామివారి ప్రసాదంగా కలిగిన కుమారునికి మహాలింగమనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శ్రోత్రియ కుటుంబం అయినందువల్ల వారికి వైదిక సంస్కారములన్నీ విధివృత్తిగా జరిగినాయి గర్భాష్టకములలో ఉపనయనం జరిగింది తండ్రి గారి వద్దనే ఋగ్వేద నియమాధ్యయనం చేసి ప్రయోగ విధులలో ప్రావీణ్యతను సంపాదించారు మరుదూరు బ్రాహ్మణులందరూ కార్యము చేసి హోమభస్మాన్ని తిలకంగా ధరించి మహాదాన మహాదానవీధిలో భిక్షాచర్యనాచరించే ఈ వటువును అబ్బురపాటుగా చూసేవారు స్ఫురద్రూపి మహాతేజశ్శాలి మహాబుద్ధిశాలి సాంగోపాంగ ఋగ్వేదాధ్యాయి అయిన మహాలింగము మహాతపశ్శాలి అయిన కంచికామకోటి అరవై నాలుగవ పీఠాధీశ్వరుడు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారి దృష్టిని ఆకర్షించారు శ్రీచరణులు వారిని తమ వద్దనే ఉంచుకుని వేదాంత శాస్త్రమును బోధింపనారంభించారు అంతేకాదు శ్రీమఠంలో నిర్వహించబడే హోమములు వ్రతములు పూజలు అప్పటికే ఋగ్వేద మంత్ర ప్రయోగములో అధికారమున్న మహాలింగము ఆధ్వర్యంలో జరిగేవి స్వాభావికముగా అణుకువ వినయ సంపత్తి గల ఈ షోడశ వర్ష ప్రాయుడైన బాలుడు అందరికీ ఆత్మీయుడై మెలిగారు తిరువానైక్కావల్ అఖిలాండేశ్వరి దేవాలయ కుంభాభిషేకములో లౌకిక కార్యనిర్వహణ అంతా గణపతి శాస్త్రి గారి అంటే మహాలింగం గారి పినతండ్రి భుజస్కందములపై మోపబడగా హోమాది కార్యక్రమముల నిర్వహణమంతా మహాలింగము కరకమలముచే చేయి నిర్వర్తింపబడింది యాగశాల అంతా తానుగా అయ్యి నిర్వహిస్తూ స్వామివారికి ఎంతో ప్రేమ పాత్రులైనారు తిరువానైక్ కుంభకోణం తిరిగి వచ్చిన స్వామివారు తమ అవసాన కాలం గుర్తించి శేషాద్రి శాస్త్రి దంపతుల అనుమతి పద్ధతులలోనూ మఠ నిర్వహణములోనూ శిక్షణ ఇచ్చి పద్దెనిమిది వందల యాభై ఒకటిలో సిద్ధి పొందారు దీనితో మహాదేవేంద్రుల నలభై ఏండ్ల పీఠాధిపత్యము ఆరంభమైంది పీఠాధిపత్యము స్వీకరించిన స్వామివారు కొన్ని సంవత్సరములు కుంభకోణంలోనే ఉంటూ తమ తపోశక్తిని శాస్త్రపటిమను పెంపొందించుకున్నారు మహాస్వామివారు శ్రీమఠం ఖైదు అయిన కథలో చెప్పిన విధముగా ఈ స్వామివారు ఎంతో జాలి హృదయం కలవారు వీరు ఆర్తత్రాణ పరాయడం అన్నదానం ఔదార్యముల మూలంగా మఠం ఆస్తులను కూడా కరిగించి ఖర్చు చేశారు శ్రీవారి పూజా విధానం అత్యంత రమణీయంగా ఉండేదని అనేక కృతులలో బహుదా ప్రశంసించబడింది చంద్రమౌళీశ్వరుని యోగలింగానికి పూజ చేస్తున్న సొగసు రెండు కళ్లతో చూసి తీరవలసినదేనట బిల్వదళాలలో పొరపాటున మూడో ఆకు లేకపోతే పూజ చేస్తున్న స్వామివారి చేతు నుండి అసంకల్పితంగా క్రింద పడిపోయేవట అమ్మవారి పూజలకు అలంకారానికి చేయించే నైవేద్యాలకు అంతే ఉండేది కాదట పూజ అయిన పిదప అమ్మవారి శోభను తిలకిస్తూ స్వామి కన్నీళ్లతో కరిగిపోయేవారట తరువాతి కాలంలో మహాస్వామి వారి పూజ చూసిన ఆ కాల పెద్దలు ఆ స్వామివారి పూజా పద్ధతికి మహాస్వామి వారి పూజా పద్ధతికి మధ్యనున్న సారూప్యానికి ఆశ్చర్యపోయేవారు అంతేకాదు వీరు దేశక్షేమం కోసం లెక్కలేనన్ని అతిరుద్ర మహారుద్రాలు సహస్ర చండీయాగాలు చేయించారు ఋత్విక్కులకు భూరి దక్షిణ ఇచ్చారు నవరాత్రి పూజా కాలాల్లో రోజూ అనేక రకములైన పారాయణలు పూజలు హోమములు జరిగేవి వీటన్నిటితో సన్యాసికి ప్రయోజనం ఏమిటి లోకక్షేమం తప్పితే ఆ కాలంలో అనంతమైన అన్నదానం జరిగేది శ్రీవారి సన్నిధిలో నిరంతరం భాష్యపాఠం జరిగేదట ఆ రోజుల్లో మహామహాపాధ్యాయులైన మన్నారు గుడి పెరియవాగా ప్రసిద్ధి చెందిన రాజు శాస్త్రి గారు హరిహర శాస్త్రి గారు తిరువయ్యార్ బాలకృష్ణ శాస్త్రి గారు వంటి మహాపండితులు తరచుగా శ్రీవారి సమక్షంలో వాక్యార్థం చేస్తూ ఉండేవారట స్వామివారికి స్వయంగా సంగీతంలో అభినవేశం ఉంది అనేక మంది సంగీత విద్వాంసులు శ్రీవారి వద్ద తమ సంగీతాన్ని వినిపించి వారి మన్ననలను అందుకోవడం మహా గౌరవంగా భావించేవారు పాపనాశం శివం వంటి వాగ్గేయకారులు వీరిపై కృతులు కూడా చేశారు కొంతకాలం తరువాత ధర్మ ప్రచారానికి బయలుదేరిన స్వామివారు తంజావూర్ ఒడయార్పాళెం దక్షిణార్కాటు తిరుచి కోయంబత్తూరు మలయాళ దేశాలలో విస్తృత పర్యటన చేశారు వీరు పండితులలోనూ పామరులలోనూ ప్రతి ఒక్కరిని పలుకరించి మాట్లాడి వారి సుగుణాలను ఉత్సాహపరుస్తూ కష్టాలకు తరుణోపాయం ప్రసాదిస్తూ అందరికీ అత్యంత ప్రేమాస్పదులై ఉండేవారట వీరు కోపమన్నదే నీకు చెబుతారు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో పంచాంగ గణన రీతులపై వెంకటేశ్వర దీక్షితులు సుందర స్రౌతి ఒక పక్షంగాను తిరునల్వేలి కృష్ణజోసురు వేరొక పక్షంగానూ వివాదపడగా స్వామివారు ఆ కాలంలో ప్రముఖ గణిత శాస్త్ర పండితులైన శ్రీనివాసయ్య అప్పు శాస్త్రి అప్పదీక్షితులు మధ్యస్థులుగా ఇద్దరి వాదనలను అశాంతముగా విని మధ్యస్థులు సుందర రామస్రౌతి పక్షమైన దృక్సిద్ధాంతమే సమంజసమైనదని అభిప్రాయపడగా స్వామివారు కూడా నిర్ణయాన్ని పరిశీలించి శ్రీముఖం ద్వారా దృక్సిద్ధాంతమే సమంజసమైనదని కట్టడి చేశారు దక్షిణ దేశంలో ఆంధ్రదేశంలోనూ ఈ సిద్ధాంతమే ప్రస్తుతం ఎక్కువ ప్రచారంలో ఉంది కంచి పీఠాధిపతుల పూర్వీకులు ఎంతో మంది యావత్ భారత విజయ యాత్ర చేసినట్లు వారి గురు సాంప్రదాయం చెబుతోంది స్వామివారు కూడా వారి పూర్వాచార్యుల బాటలోనే పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో ఉత్తర దేశ యాత్ర సంకల్పించారు మాయవరం చిదంబరం వైదీశ్వరం వెల్లుపురం మీదుగా కాంచీపురం చేరి తమ మఠంలో కొంతకాలం ఉండి మద్రాసు మీదుగా తిరువట్రియూర్ చేరారు తిరువట్రియూర్ కంచిపీఠానికి అనేక తరాలుగా సంబంధం ఉంది శంకరుల విగ్రహం ఉన్న అతి కొద్ది శివాలయాలలో ఈ ఊరి దేవాలయం ఒకటి ఇక్కడి అమ్మవారికి శంకరులే స్వయంగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రసిద్ధి కంచికామకోటి పీఠానికి ఇక్కడ స్వంత మఠమున్నది పూర్వాచార్యుల సిద్ధి క్షేత్రములో కట్టిన బృందావనాలున్నాయి స్వామివారు ఆలయ ప్రధాన దేవత అయిన త్యాగేశ్వరుని అతి పురాతనమైన దక్షిణామూర్తిని ఆదిశంకరుని అమ్మవారిని దర్శించి ఆంధ్రదేశంలో అడుగుపెట్టారు మూడు ఏనుగులు రెండు లొట్టిపిట్టెలు పది గుర్రపు బళ్ళు నలభై ఎడ్ల బళ్ళు ఆవులు మూడు వందల మంది పరివారంతో యాత్ర సాగింది ఆంధ్రదేశ ప్రజల శ్రద్ధాభక్తులకు సంతృష్టులైన స్వామివారు యాత్ర ఎంతో నిదానంగానే కొనసాగించారు దారిలోని సంస్థానాధీశ్వరులైన కార్వేటి నగరపు రాజా వంటి వారి ఆహ్వానములను అందుకుని వారి దేశములలోని ముఖ్య గ్రామములను పావనం చేస్తూ ధర్మప్రచారం ముఖ్య కార్యంగా యాత్ర సాగించారు పూర్వాచార్యుల కాలంలో ఆరంభింపబడిన పీఠ వ్యతిరేక ప్రచారము వీరు చేరకముందే ఆయా సంస్థానములకు వెళ్ళింది అక్కడి సంస్థానాధీశ్వరులందరూ చేసి ఆధారాలను పరిశీలించి కంచి కామకోటి పీఠాన్ని ఆదిశంకరులు అధిష్ఠించిన సర్వజ్ఞపీఠంగా పీఠంగా గుర్తించి స్వామివారిని ఎంతో ఆదరభావంతో ఆహ్వానించారు శ్రీమఠపు ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి అందరికీ ఈ పరిక్రమ ఎంతో ఉపయోగకారి అయింది విజయనగర రాజ సంస్థానపు పండితులు తాము ఈ దుష్ప్రచారాన్ని ఖండించడమే కాక తగిన సమాధానం ఇవ్వవలసినదని మదరాసు మహాజన సభను కోరడం జరిగింది తత్ఫలితమే శంకరతత్వ సుబోధిని అనే పేరుతో ఏలూరు వాస్తవ్యులు గాది జగన్నాథ పాకయాజి గారిచే వ్రాయబడిన గ్రంథం పిఠాపురం తుని సంస్థానాల మీదుగా ఇరవై ఐదు ఏడు పద్దెనిమిది వందల అరవై ఐదున శనివారం ఉదయం పది గంటలకు విజయనగరము విజయం చేశారు స్వామివారి ఈ విజయనగర విజయాత్ర ఆ సంస్థాన పక్షాన రికార్డు చేయబడి ముద్రించబడినది వారి మాటలలో విజయనగరమునకు స్వామివారిని ఆహ్వానించిన తీరు ఈ దిగువ వివరించబడింది శ్రీ జగద్గురు భగవత్పాదులు శ్రీపీఠ పరివారంతో విజయనగరమునకు విజయం చేయనవసరమున అవసరమున శ్రీ విజయనగర సంస్థానము రెండేనుగులు తూర్పు సవర్లు కుడతాఘాట్లు లౌక్యులు పండితులు పురోహితులను అయోధ్య ప్రాంతమునకు ముందు పోయి శ్రీవారిని ఎదుర్కొని భక్తిపూర్వకముగా పూర్వకముగా స్వాగతమనొచ్చి పాలకీ నధిరోహించి ఉన్న శ్రీవారిని తీసుకుని వచ్చి శ్రీ ఓరుగంటి లక్ష్మీకాంతము గారింట్లో నిలిపిరి బ్రాహ్మణ భోజన నిమిత్తము మూడు వందల మందికి వలసిన సామాగ్రి శ్రీమఠమునకు సమర్పింపబడింది ఇరవై ఆరవ తేదీ వ్యాస పూజ అనంతరము మహారాజా వారు స్వామివారికి వ్యాస పూజ చేసి నూట పదహారు రూపాయలు ఆరు వందల మందికి భోజన సామాగ్రి సమర్పించినదే కాక శ్రీవారికి నగరములో ఏర్పాటు కాని రోజులలో రోజుకు ఇరవై ఐదు రూపాయలు చొప్పున సంస్థాన పక్షాన భిక్ష చేయవలసినదని ఆదేశించారు ఆ రోజుల్లో బంగారం తులం పదమూడు రూపాయలు ఉండేది ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు భాద్రపద శుద్ధ బుధవారం శ్రీ పూజ్యపాదులకు శ్రీ మహారాజా వారు భిక్ష మనర్ప సంకల్పించుటచే ఈ ఉదయమున బ్రహ్మశ్రీ ద్వారకా భవిడిపాటి పెద సూర్య నారాయణ శాస్త్రి గారు శ్రీవారికి భిక్షావందనం అనర్చుని పిమ్మట శ్రీచరుణులను స్వాగత దినోత్సవ తుల్యమగు ఉత్సవంతో కోటకు తీసుకుని వచ్చారు శ్రీ భగవత్పాదుల ఆందోళిక నిహిత దేవ పురస్కృతులై తమ ఏనుగుపై కట్టిన అంబారిపై కూర్చుండి సపరివారముగా కోటకు విజయం చేయు సమయమున దివాన్జీ సాహిబు వారును రాజపరివారమును కోట యొద్ శ్రీవారిని ఎదుర్కొని లోనికి తీసుకుని వెళ్లారు కోటలో శ్రీ మహాలక్ష్మి సన్నిధానం యొద్ద శ్రీవారి ఏనుగు నుండి దిగి శ్రీ మహాలక్ష్మి సన్నిధి ఎదురుగా పీఠముంచిన స్థలమున శ్రీవారు కూర్చుండి రాజపరివారమున సాష్టాంగ నమస్కారములను అందుకున్నారు స్నాన జప పూజాద్యనుష్ఠానములు పూర్తి అయిన పిమ్మట రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి భిక్ష జరిగినది మహాబ్రాహ్మణ సమారాధనము జరిగిన ఈ రాత్రి పది గంటలకు శ్రీ మహారాజా వారు శ్రీ మహారాజా కుటుంబం వారును శ్రీ మహాలక్ష్మి సన్నిధికి విజయం చేసి శ్రీపీఠ సన్నిధిని శ్రీ 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 పెద మహారాణి వారు ఒక మొహరును శ్రీ రీవా మహారాణి వారును శ్రీ మహారాజా వారును శ్రీ చిన మహారాణి వారును ప్రత్యేకముగా ఒక్కొక్క గిన్నీ కాసు నిమిత్తము పదమూడు రూపాయలను సమర్పించరు శ్రీ మహారాజా వారు పెద సూర్యనారాయణ శాస్త్రి గారిచే శ్రీపాదుకులకు పాదపూజ జరిపించి అష్టోత్తర సహస్ర నామార్చనకై వెయ్యి నూట పదహారులు సమర్పించరు పీతాంబరమును ఇచ్చారు శ్రీ మహాలక్ష్మి మందిరము ఎదుట సానిమేళములు రెండాడుచుండెను శ్రీ స్వాముల వారికి శ్రీ పీఠస్థ దేవునికిని మధ్యను పరదా కట్టబడెను శ్రీ స్వాములవారి సన్నిధిని పెద సూర్యనారాయణ శాస్త్రి గారుండిరి శ్రీ స్వాముల వారి సన్నిధిని పరదాలోను చిత్రాసనములు వేయబడెను శ్రీ మహారాజ కుటుంబమునకును శ్రీ పరదాలో నుండి సంభాషణ జరిగెను శ్రీచరుణుల సన్నిధిని శ్రీ మహారాజా వారు సాలువుల జోడును నూట పదహారు రూపాయలు సమర్పించి అచటనున్న చిత్రాసమున ఉపవసించరు శ్రీ జగద్గురువులు శ్రీ మహారాజ కుటుంబమునకు ప్రత్యేకముగా ఒక్కొక్కరికి సాలువుల జతను వెండి గ్లాసులు వెండి కుంభకోణము గుల్లీలు మంత్రాశ్రీతలను మున్నగు ప్రసాదములను అనుగ్రహించురి శ్రీ బాబు సాహిబు వారి కుటుంబమునకును ప్రత్యేకముగా పీతాంబరాది ప్రసాదములను ఇచ్చు శ్రీ పీఠాధీశుల యాజ్ఞను పొంది శ్రీ మహారాజ కుటుంబము రాత్రి ఒంటి గంటన్నర గంటలకు నగరలోనికి విజయం చేసిరి కోటలో శ్రీవారు రెండు మూడు రోజులుండి తమ విడిదికి వేయించేశారు శ్రీవారు కోట నుండి వెళ్ళిపోయే సమయంలో కింకాపు జూవాలతో అలంకరించిన ఏనుగును శ్రీవారి సేవార్థము సమర్పించారు ఇరవై మూడు పది పంతొమ్మిది వందల ఎనభై ఐదున కన్యాశుల్క విషయకమైన నిషిద్ధ పత్రికను శ్రీవారు దయచేశారు ఇరవై తొమ్మిది పది ఎనభై ఐదున మహారాజా గారికి స్వామివారు పంచసూత్ర స్ఫటికలింగాన్ని దయచేశారు మహారాజా వారు స్వయంగా మాధ్యానికి పూజ చేశారు స్వామివారు ఈ ఊరిలో ఉన్నంతకాలము మహారాజుల గారి కుటుంబానికి చందన కుంకుమాది ప్రసాదములు భోజనమును శ్రీపీఠము నుండి అనుగ్రహింపబడినది విజయనగర విజయానంతరము స్వామివారు బొబ్బిలి రాజా వారి ప్రార్థనపై బొబ్బిలి విజయం చేసి బరంపురం మీదుగా ఒరిస్సాలో ప్రవేశించారు పూరి మహోదధిలో స్నానం చేసి జగన్నాథుని దర్శనం చేసి విమలా మఠాధిపతుల చే సమ్మానింపబడినారు ఇక్కడ నుండి వారణాసి పోవడమా తిరిగి వెళ్లడమా అనే విషయం మీద దీర్ఘకాలం యోచించారు ప్రజలందరూ మత్స్య భుక్కులుగా ఉండటము ఆచారం కొరతగా ఉండటము చూసి కుంభకోణము తిరుగుముఖము పట్టారు తిరుగుముఖంలో తాము ముందు విజయం చేసిన సంస్థానాలకు వెళ్ళక క్రొత్తదారిలో క్రొత్త క్రొత్త గ్రామములలో ప్రజలకు ధర్మబోధ చేస్తూ వెంకటగిరి సంస్థానాధీసుల పూజలను స్వీకరించి కాళహస్తి సంస్థానం విజయం చేశారు కాళహస్తి రాజా శ్రీవారికి దంతము నగిషి చేయబడిన సింహాసనాన్ని సమర్పించి పాదపూజ చేశారు ఈ సింహాసనం మహాస్వామి వారు కలవైలో ఉండగా కాళహస్తి రాజా కుటుంబ సభ్యులచే మహాస్వామివారికి స్వాధీనం చేయబడింది అక్కడ నుండి తిరుమల విజయం చేసి ఆలయ మర్యాదలతో వెంకటేశ్వరుని దర్శించి తిరువేంగాడు చేరారు తిరువేంగాడులో కామకోటి పూర్వ పీఠాధిపతులైన సర్వజ్ఞ శివేంద్రుల అధిష్టానం ఉంది అధిష్టానాన్ని పూజించి మళ్లీ మహామఖానికి కుంభకోణం చేరారు ఎంతో కాలం తర్వాత కుంభకోణం చేరిన స్వామివారి దర్శనానికి ఊరు ఊరు విరగబడింది మళ్లీ మఠంలో యథావిధి పూజలు హోమాలు సంతర్పణాదులు మొదలైనయి కొంతకాలానికి రామేశ్వర యాత్ర ఆరంభించిన స్వామివారు కొచ్చిన్ సంస్థానాధీశుల ఆహ్వానంపై మళ్లీ కేరళ ప్రాంతాలకు విజయం చేశారు వడయార్పాళం పాలక్కాడు మీదుగా కోజికోడ్ కొచ్చిన్ చేరారు అక్కడ కొచ్చిన్ రాజుగారి చేత బహుదా సన్మానించబడి తిరుచిరాపల్లి మీదుగా జంబుకేశ్వరం చేరారు తిరువానైక్ కావల్లో తమదైన మఠంలో కొంతకాలం ఉండి శ్రీరంగనాథుని సేవించారు శ్రీరంగ దేవాలయ దర్శనానికి వచ్చే ముఖ్యల పేర్లు నమోదు చేసే రివాజు ఉన్నది కంచి పీఠాధిపతుల పేర్లు ముందు మాత్రం జగద్గురు పదం ఉపయోగించడం విశేషం పుదుక్కోట విజయం చేసిన స్వామివారు అక్కడి రాజా చేత బహుధా సమ్మానింపబడి వారిచే కనకాభిషక్తులయ్యారు ఆ రోజుల్లో ముప్పై ఆరు వేల రూపాయలు విలువగల బంగారం శ్రీవారికి సమర్పించబడింది అక్కడ నుండి రామనాథపురం చేరి అక్కడి రాజా సేతుపతి వెంటురాగా రామేశ్వరం విజయం చేశారు ఆ రోజుల్లో వెంకట్రామయ్యర్ అనే ఒకరు శివపురాణం అత్యంత రమణీయంగా చెప్పేవారట మైకులు లేని కాలంలో వారి ప్రవచనానికి వందల మంది శ్రోతలు వచ్చి సమ్మోహితులై వింటూ ఉండేవారట తన శిష్యులైన వెంకట్రామయ్యర్ గ్రామానికి విజయం చేసిన స్వామివారు పది రోజులు వారి ప్రవచనం ఆశాంతము విని వారిని అనుగ్రహ ప్రసాదాలతో సన్మానించారు శ్రీవారు భక్తితో కూడిన జ్ఞాని శివ అనే పదం వింటూనే పరవశించిపోయేవారట మానామధురై మీదుగా శివగంగ సంస్థానాధీశులను అనుగ్రహించి నాటుకోటి చెట్టియార్ల కోరికపై తిరుపుత్తూరు మీదుగా గుడి చేరారు అగ్రహారంలో చెట్టియార్లు వారి కులదైవమైన నిత్య కళ్యాణి సహిత కైలాసనాథుల దేవాలయం అత్యంత రమణీయంగా కట్టించారు అర్చకులు పరివారం ఉండేందుకు వసతి వేద పాఠశాలకు వసతి కొలను ఇవన్నీ శ్రీవారికి ఎంతో నచ్చినవి ఇలయాట్రంగుడిలో తనతోనే ఉంటున్న ఉదయంబాకం సీతారామశాస్త్రి పుత్రుడు శ్రీ స్వామినాథన్కు సన్యాసాశ్రమం ఇచ్చి మఠ నిర్వహణలో శిక్షను ఈయనారంభించారు ఒకరోజున దేవాలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న స్వామి ఆలయ సమీపంలోని ఒక చిన్న స్థలం ఆ గుడి ట్రస్టీకి చూపి ఈ స్థలం ఈగలరా అని అడిగారట ట్రస్టీ అంతకంటే మంచి స్థలమే ఇస్తామన్నా అదే కావాలన్నారట ట్రస్టీ మహద్భాగ్యం అలాగే ఇస్తామన్నారు ఇది జరిగిన మరుసటి రోజు స్వామివారికి నలత చేసింది నాలుగు రోజుల తర్వాత సాయంకాలం పూజ ముగించి బిల్వదళం ప్రసాదంగా స్వీకరించి ఇలయాట్రం గుడి ఆలయం ప్రక్కనున్న ఈ బిల్వ వృక్ష దళములంత మనోహరంగా ఏ బిల్వదళములు ఉండవు అంత మనోహరమైన బిల్వదళంతో చంద్రమౌళీశ్వరునికి తుదిగా పూజ చేశానన్నారట రాత్రి తమ శిష్యస్వామితోనూ కార్యనిర్వహణ అధికారులతోనూ మాట్లాడి పంపివేశారు రాత్రంతా తన మధురమైన కంఠంతో అమ్మవారిపై చంద్రమౌళీశ్వరునిపై సంస్కృత శ్లోకాలు పాడుతూనే ఉన్నారట తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటలకు కొలంలో స్నానాధికారులు ముగించుకుని దర్భాసనంపై కూర్చుని ధ్యానగతులై ఉన్నారు పరివారజనం అలవాటు ప్రకారం దూరంగా కూర్చుని ఉన్నారు స్వామివారి మధ్యలో ఒకసారి శంభో చంద్రమౌళే అని పనికి తిరిగి సమాధిగతులయ్యారు సూర్యోదయమైనా స్వామివారు కదలకపోవడంతో పరివారజనం శిష్యస్వామి దగ్గరకు వెళ్లి చూశారు స్వామివారు బ్రహ్మనీయులైపోయారు స్వామివారు సూచించిన ఆలయం ప్రక్కన గల చిన్న స్థలంలోనే అధిష్టానం కట్టబడింది శివలింగ ప్రతిష్ట చేయబడింది శిష్యస్వామి స్వామివారికి ప్రియమైన బిల్వ దళాలతో పూజ చేశారు ఇప్పటికీ చెట్టియార్ల నిర్వహణలో ఈ అధిష్టానం నిత్య పూజలు అందుకుంటోంది